Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎంపి రఘురామకు షాక్, బెయిల్ వచ్చినా విడుదల మరింత ఆలస్యం. రీజన్ ఇదే. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఎంపి రఘురామకృష్ణరాజు అరెస్ట్. అరెస్టే సంచలనం అనుకుంటే పోలీస్ కస్టడీలో తనను చిత్రహింసలకు గురి చేస్తారని ఎంపీ కోర్టును ఆశ్రయించడంతో పెను సంచలనమైంది. అక్కడి నుంచి ఆ వ్యవహారం మలుపులు తిరుగుతూనే వచ్చింది. మొదట హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కమిటీ ఎంపీకి పరీక్షలు చేసింది. పరీక్షల తరువాత తాజాగా ఏవీ దెబ్బలు తగలలేని నివేదిక ఇచ్చింది. ఆ నివేదికపై అనుమానాలు వ్యక్తం చేసిన రఘురామ తరఫున న్యాయవాదులు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎలాంటి కారణాలు లేకుండా ఎంపీని అరెస్ట్ చేయడమే కాకుండా పోలీసులు చిత్రహింసలకు గురి చేస్తారని సుప్రీంకోర్టు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పైన సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. బెయిల్ అవసరం లేదని సిఐడి తరఫున పోలీసులు, ఎంపీకి ప్రాణహాని ఉందని ఆయన తరఫున న్యాయవాదులు ఎవరి వాదన వారు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఎంపీ రఘురామరాజుకు బెయిల్ మంజూరు చేసింది. పిటిషనర్ ఆరోగ్య పరిస్థితిని పరిగణలోనికి తీసుకుని బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీం స్పష్టం చేసింది. అయితే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రఘురామపై మోపిన అభియోగాలు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించేటంత తీవ్రమైనవి కాదని, కానీ కేసు దర్యాప్తుకు రఘురామకృష్ణరాజు సహకరించాలని పేర్కొంది. సొంత పూచీకత్తు, ఇద్దరు జామీనదారులతో, 100,000 రూపాయల షూరిటీ బాండ్లతో బెయిల్ తీసుకోవచ్చని పేర్కొంది. గుంటూరు సిఐడి కోర్టులో వీటిని దాఖలు చేసి వెంటనే బెయిల్ తీసుకోవాలని సూచించింది. సుప్రీం తీర్పుతో రఘురామ విడుదలవుతారని అంతా భావించారు. అటు ఈ తీర్పు ప్రభుత్వానికి, ఏపీ పోలీసులకు షాక్ తగిలేలా చేసింది. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బెయిల్ ఆర్డర్స్ను సిఐడి కోర్టుకు సమర్పించి రఘురామను కస్టడీ నుంచి విడుదల చేయాలని ఆయన తరఫు న్యాయవాదులు కోరారు. రఘురామను విడుదల చేయాలి అంటే ఆయన డిశ్చార్జ్ రిపోర్టు కావాలని సిఐడి కోర్టు కోరింది. ఇక్కడే సమస్య వచ్చి పడింది. రఘురామ డిశ్చార్జ్ రిపోర్టు అడిగే ప్రయత్నం చేస్తే ఆర్మీ ఆసుపత్రి వైద్యాధికారులు మాత్రం రిపోర్ట్ ఇవ్వడానికి మరో 4 రోజుల పైన సమయం పడుతుందని, అప్పటి వరకు ఆసుపత్రిలోనే చికిత్స పొందాలని స్పష్టం చేశారు. ఆర్మీ వైద్యాధికారులు రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే ఆయన విడుదల చేయనుంది సిఐడి కోర్టు. దీంతో రఘురామ విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. 4 రోజుల్లోనే విడుదలవుతారా, ఇంకా సమయం పడుతుందా అన్నది తేలాల్సి ఉంది.